సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. మీరు మెచ్చే చంద్రబాబు లేదా ఇతర నాయకుల గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. చంద్రబాబు తాను గనక రాజకీయం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూపించదలుచుకున్నట్టుగా ఉన్నారు. అందుకే నేరుగా లింగంలేని రమేష్ ని రంగంలోకి దించారు. తాము బయటకు వస్తే ఇదంతా రాజకీయ వ్యవహారంలో ఉంటుందని, కానీ లింగంలేని రమేష్ కనుక బయటకు వస్తే తన ఇల్లుని తాను కాపాడుకుంటున్నటువంటి ఒక యజమాని చేస్తున్న పనిలా కనిపిస్తుందని క్లియర్గా చంద్రబాబు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా లింగంనేని రమేష్ నేరుగా అమిత్ షాతోనే అపాయింట్మెంట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రచ్చ షురు అవబోతుంది అంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రండి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా వాటి నుంచి డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా చంద్రబాబు ఉంటున్నటువంటి ఇంటిని కూల్చేస్తామని ప్రభుత్వం హడావుడి చేస్తోందని టీడీపీ మొదటి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపైన ఆ ఇంటి యజమాని లింగంనేని రమేష్ జగన్కి పూర్తి వివరాలతో ఒక లేఖ రాశారు. తనని చంద్రబాబు బినామీగా పేర్కొంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని మానసిక వ్యధకి గురి చేస్తున్నారని ఆ లేఖలో ఆయన వాపోయారు. పూర్తి లేఖలో ఏముందంటే, రీసెంట్గా ఒకరోజు ఉదయం సిఆర్డీఏ అధికారులు ఉండవల్లిలోని మా ఇంటి వద్ద చేస్తున్నటువంటి హడావుడి, అక్కడ నిర్మాణాలను కూల్చివేస్తున్నారనే వార్తలు నన్ను ఎంతో ఆందోళన గురి చేస్తున్నాయి. కృష్ణానది మీద ఉన్నటువంటి కరకట్టపై మా కుటుంబానికి ఉన్నటువంటి గృహం అప్పట్లో ముఖ్యమంత్రి నివాసానికి ఉండడానికి ఇవ్వడం గురించి మీకు తెలియజేయాలి. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధానిగా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. విజయవాడ కృష్ణ పరివాహక ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నా ఇక్కడి నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేని పరిస్థితి నెలకొల్పినందున కరకట్ట మీద ఉన్నటువంటి మా అతిథి గృహాన్ని చూసి ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసానికి యోగ్యంగా ఉంటుందని అధికారులు భావించారు. ఆ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి గారి కోసం ఇవ్వాల్సిందని ప్రతిపాదించగానే మరో ఆలోచనకి తావు లేకుండా అంగీకారం తెలిపారు. దీని వెనక ఎలాంటి రాజకీయ ఆర్థిక సంబంధిత ఆలోచనలు కానీ ప్రతిపాదనలు కానీ లేవు. ఒక బాధ్యత కలిగిన పౌరుగా స్పందించి రాష్ట్రం యొక్క పాలన బాధ్యతలు చూసే ముఖ్యమంత్రికి తగిన నివాసం ఇవ్వడం బాధ్యతగా భావించా. ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నా మరే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను అదే రీతిలో స్పందించేవాడిని. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నివాసానికి ఇంటికి ఇచ్చినటువంటి కారణంగా నన్ను సదరు చంద్రబాబు నాయుడు గారికి బినామీగా పేర్కొంటూ కట్టుకథలతో అవాస్తవిక కథనాలకు రోజుకో కథనాన్ని ప్రచురిస్తూ నన్ను నా కుటుంబాన్ని మానసిక వ్యధకి కొంతమంది గురి చేస్తున్నారు. కరకట్టపై ఉన్నటువంటి నిర్మాణానికి అనుమతులు లేవు, కూల్చివేస్తామని సిఆర్డీఏ అధికారులు తాకీదులు ఇస్తూ పరిశీలన చేస్తున్నారు. వారికి ఇప్పటికే ఈ అంశంపైన సమాధానం ఇచ్చాం. ఆ నిర్మాణానికి ఉండవల్లి గ్రామ పంచాయతీ నుంచి అవసరమైనటువంటి అన్ని అనుమతులు పొంది ఉన్నాం. ఇరిగేషన్ శాఖలోని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురించి ఓఎన్సీఓ కూడా తీసుకున్నాం. అప్పటికి అనుమతులు ఉన్నటువంటి నిబంధనల మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నదీ తీరాన యజ్ఞాలు పూజలు వగైరా నిర్వహించుకోవడానికి అతిథి గృహాన్ని నిర్మించామని మీకు తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వానికి మా నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం అంటూ లింగంనేని రమేష్ రాసినటువంటి లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ లేఖతో జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో ఆయన ముందుగానే ఊహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి పట్టించుకోరని, అవకాశం దొరికితే చాలు సిఆర్డీఏ అధికారుల ద్వారా ఇల్లును కూర్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని టీడీపీ భావిస్తోంది. దీంతో ఈ లెటర్ రాసింది ఫార్మాలిటీకేనని, దీని తర్వాత వెంటనే అమిత్ షాతో స్పెషల్ అపాయింట్మెంట్ కోసం లింగంనేని ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే వెళ్లి అమిత్ షాను కలిసేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఇల్లు కూల్చడం అన్యాయం అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ టైంలో లింగంనేనితో సపోర్ట్గా ఉంటూ ఆయనకి ఒకే ఒక లైక్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ చూసారా, దీన్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కరు వీడియోని వాట్సాప్లో ఫేస్బుక్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఎంతమంది షేర్ చేస్తారో అంతమంది చంద్రబాబు ఇల్లు అక్కడే ఉండాలని కోరుకుంటున్నారని అర్థం. సో మీరు ఇచ్చే షేర్లు బట్టి ఎంతమంది చంద్రబాబుకు సపోర్ట్గా నిలిచారో అర్థమవుతుంది. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.